వస్తా రాకేష్ ఒకసారి ప్రేమ్ మాట్లాడింది తర్వాత. అట్లా కాదు, నేనేమంటున్నా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఒకటి కాబోతున్నాయని లోకం కూడా చూస్తున్నది. ఎందుకంటే దేశంలో ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల కలిసిండ్లు, ఉపరాష్ట్రపతి ఎన్నికల కలిసిండ్లు, చాలా విషయాల్లో భావ సారూప్యత సెక్యులర్ పార్టీలు అంటున్నారు, ఇంకేదేదో అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా పరిస్థితి ఏమిటో మనం చూసినాం చాలా విషయాలలో. అసలు కాంగ్రెస్ పార్టీని కొద్దిగా ఎగ్జిస్ట్ కావాలని కోరుకుంటుంది టీఆర్ఎస్, అందుకోసమే మొన్న మునుగోడులో కూడా వాళ్ళకి ఏదో సహాయం చేసిందని సోషల్ మీడియాలో అంతటా విన్నాం. కాబట్టి వీళ్ళు ఎన్నడైనా కలిసిన వాళ్ళు, ఇంకా తింటే పెద్ద ఏమి కొట్లాట ఏ ఉన్నది, ఏమి వ్యవహారం ఏమి ఉన్నది? వీటికి ప్రత్యామ్నాయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తున్నది. బీఆర్ఎస్ అనేది ఎన్ని రోజులలో ఎస్టాబ్లిష్ అవుతుంది, ఏమైతుంది చూడాలి. ముందు తెలంగాణ చూసుకోకుండా దేశం అంతా అంటే, కాబట్టి తెలంగాణ అయిపోయిందనే లైన్కి వచ్చే మిగతా చోట్ల ఏదన్నా ప్రయత్నం చేస్తున్నారో ఏమో అనేది అనిపిస్తున్నది. తెలంగాణ పరిస్థితి ఎంత చేసినా కూడా ఏ విధంగా జరిగింది మన మునుగోడులో పరిస్థితి, మొత్తం 100 మంది ఎమ్మెల్యేలను దింపి, మంత్రులను దింపి, స్వయాన ముఖ్యమంత్రి గారు ఒక బూత్ ఒక గ్రామం ఇన్ఛార్జ్ తీసుకుంటే, కమ్యూనిస్టులను కలుపుకుంటే ఆఖరికి ఏదో చవదప్పి కన్నులొట్టబోయినట్టు ఏదో బయటపడిపోయింది. అంటే పరిస్థితి అర్థమైంది వారికి. కాబట్టి ఈ యొక్క ఇటువంటి వ్యవహారాలు చేయడంలో, ఈ ఇష్యూస్ను డైవర్ట్ చేయడంలో, ప్రజలను ఇది చేయడం కోసం చేసే యొక్క ప్రయత్నాల్లో భాగంగానే ఇవాళ టీఆర్ఎస్ ఇది చేస్తున్నది. రెండోది దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా భవిష్యత్తులో మనం అందరం చూస్తాం కలిస్తే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ముందు కలవాలా తర్వాత కలవాలనే చర్చ జరుగుతుంది.